डॉक्टर गारू अनुपम गारु इला अडुगुतुन्नारु ना वयसु 32 संवत्सरालु नाकु पेल्लै 10 संवत्सरालु अवुतोंदि चाला कालं तर्वात नाकु इप्पुडु गर्भं वच्चिंदि नाकु इप्पुडु 5वा नेल अयिते नाकु ई मध्य तरचु ज्वरं वस्तोंदि डाक्टर दग्गरिकि वेल्ते टैफाइड अनि तेलिंदि डाक्टर इच्चिन मंदुलु वाडुतुन्नानु अयिते मा इंट्लो वाळ्ळु टीकालु वेयिंचुकोमंटुन्नारु ఈ సమయంలో కలరా టైఫాయిడ్ వంటి వాటికి టీకాలు వేయించుకోవడం మంచిదేనా నాకెందుకు అనుమానంగా ఉంది సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు అనుపమ గారు మీకు ఆల్రెడీ టైఫాయిడ్ వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడు టీకా వేయించుకోవడం అవసరము మల్టిపుల్ వాక్సినేషన్ అనేది కూడా ఇట్ ఇస్ నాట్ గుడ్ కాకపోతే ప్రెగ్నెన్సీలో కంపల్సరీ వేయించుకోవాల్సిన టీకాలు ఏంటంటే ఒకటి ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తాము ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నాము ఇంకొకటి టీటీ వ్యాక్సిన్స్ ఇస్తున్నాము అంతకుమించి మల్టిపుల్ వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ గుడ్ అని మనకి రీసెర్చ్ చెప్తుందన్నమాట రీసెంట్ ఆర్టికల్స్ సో మీకు ఆల్రెడీ టైఫాయిడ్ వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ ఇమ్యూనైజ్ అయిపోయారు సో మళ్ళీ మళ్ళీ రావడం అన్నది ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో కానీ ఒక 1 ఇయర్లో కానీ జరగదన్నమాట సో మీరు ఆ టైఫాయిడ్కి సంబంధించిన మందులు వేసుకొని మీ ఫిజిషియన్ దగ్గర కంటిన్యూ అవ్వండి మల్టిపుల్ వ్యాక్సినేషన్స్ మాక్సిమం వరకు అవాయిడ్ చేయండి అంతేకాకుండా మీరు తినే ఆహారం శుభ్రంగా ఉందా లేదా చూసుకోండి కూరగాయలన్నీ శుభ్రంగా కడుక్కొని మీరు వంట చేసుకోండి సో మీరు ఆల్రెడీ ఇమ్యూనైజ్డ్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు అవసరం లేదమ్మా కరెక్ట్గా మందులు వాడుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు కంపల్సరీ వేయించుకోవాల్సిన వ్యాక్సిన్స్ మటుకు టీడాప్ అన్నది వేయించుకోండి కోవిడ్ వ్యాక్సిన్ అన్నది వేయించుకోండి ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోండి అంతేకాకుండా మనకి నార్మల్ ఫస్ట్ డోసు టెటనస్ వేయించుకోండి సరిపోతుంది డెలివరీ తర్వాత గార్డసిల్ వ్యాక్సిన్ వేయించుకోండి